పరమ సంపాదనకు అలవాటు పడ్డా. మద్యం వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల బలహీనతను ఆసరా చేసుకుని నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ వారి బతుకులతో ఆటలాడుకుంటున్నారు. కనిగిరి ప్రాంతంలో నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని మరొకసారి అధికారులు గుట్టు రట్టు చేశారు. టీపు లిక్కను నింపి కల్తీ చేసి అమ్మకాలు మరి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఈ తంతు సర్వసాధారణమైంది. తీసిపల్లి కనిగిరిలలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో దాడులు నిర్వహించి మరోసారి నకిలీ మద్యం గుట్టును రట్టు చేశారు. చీప్ లిక్కర్ను ఖరీదైన మందు బాటిల్లో నింపి విక్రయాలు సాగిస్తున్న షాపు యజమానులను అధికారులు పట్టుకున్నారు. స్నేహ కావేరి మద్యం దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన టెట్రాపాకిల్ బాటిళ్లను 245, మద్యం బాటిళ్లను 500, ఖాళీ సీసాలను, నకిలీ లేబుల్స్ను, మూతలను స్వాధీనం చేసుకుని ఇద్దరి అమ్మకాన్ని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం అమ్ముతున్న షాపు నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేశారు. గతంలో కూడా కనిగిరి ప్రాంతంలో నకిలీ మద్యం అమ్మకాలు జరుపుతుండగా పలు దుకాణాలపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేయడం జరిగింది తెలిసిందే. ఎదర్లపాడులో లైసెన్స్ కాలపరిమితి ముగిసిన మద్యం దుకాణంలో మద్యం విక్రయిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మద్యం దుకాణంలో 181 మద్యం బాటిల్స్తో పాటు బ్రాండెడ్ బాటిల్స్లో కల్తీ చేస్తున్న బాటిల్స్ను, లేబుల్స్ను, మూతలను విక్రయిస్తున్న ఇద్దరు షాపు నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కనిగిరి సర్కిల్ పరిధిలో నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ 3 మద్యం దుకాణాలు అధికారులకు దొరికిన సంఘటన అందరికీ తెలిసిందే. సర్కిల్ పరిధిలోని ఆజీస్పురం హార్డ్ రోడ్డు, కనిగిరి పట్టణంలోని పామూరు రోడ్డులో గల స్నేహ వైన్స్లలో నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని అందుకున్న సమాచారాన్ని ఎక్సైజ్ ఉన్నతాధికారులు మేర ఈ దాడులు నిర్వహించారు. దాడుల సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస చౌదరి మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు గట్టి చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. నకిలీ మద్యం అమ్మకాలపై అనుమానం వస్తే తమకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నకిలీ మద్యం విక్రయాలు జరిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా శ్రీనివాస చౌదరి దుకాణదారులను హెచ్చరించారు. నకిలీ మద్యం అమ్మకాలపై మరింత దాడులు నిర్వహించి నకిలీ మద్యం అమ్మకాలు నియంత్రించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కనిగిరి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రాపర్టీ అండి, 130 రూపాయలు కాస్ట్ ఉన్న బాటిల్ ఇది, 50 రూపాయలు ఉన్నది. ఇలాంటి ఇంకో ఖాళీ బాటిల్ తీసుకుని దాంట్లోకి దీంట్లో సగం తీసేస్తాడు 130లోది ఎంసీవీస్కీ. అలాగే ఈ డబుల్ కిక్ అనేది ఇది 50 రూపాయలు వాల్యూ చేసే ఈ టెట్రాప్యాక్, దీంట్లో కూడా చీర సగం చేసి అన్నింటిలోకి నింపేస్తాడు. అంటే 230 రూపాయలు 260 రూపాయలు వాడికి అమ్ముకుంటాడు బయట. యాక్చువల్గా వాడు ఒరిజినల్ ఇన్వెస్ట్ చేసింది 130, 150, 180 రూపాయలు, ఇంకా 80 రూపాయలు వాడికి ఎక్స్ట్రా వస్తుంది 2 బాటిల్స్ అమ్మితే. శ్రీనివాస చౌదరి మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మార్కాపురం ఆవులయ్య గారు, మరియు మా ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ అరుణ్ కుమారి, సిఐ లీనా, కనిగిరి సిఐ విజయ భాస్కర్, మా సిబ్బంది మేమందరం కలిసి మాకు అందిన సమాచారం మేరకు ఈ రోజు కనిగిరి పట్టణంలోని స్నేహ రెస్టారెంట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న లాడ్జ్ లో మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇక్కడ మొత్తం 245 బాటిల్స్ మద్యాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. అందులో 112 బాటిల్స్ ఎంసీ విస్కీ బాటిల్స్ ఉన్నాయి, అలాగే 133 బాటిల్స్ డబుల్ కిక్ ఫైన్ విస్కీ అని చెప్పి టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి. వీటిని వాళ్ళు జనరల్గా దీన్ని ఏం చేస్తున్నారంటే కాస్ట్లీ బాటిల్స్ లో
దాన్ని మిక్స్ చేసి తక్కువ రకం ఉన్నటువంటి ఆ లిక్కర్ ను మిక్స్ చేసి బ్రాండ్ మిక్సింగ్ చేసి బయట రెస్టారెంట్ లోను లేదా బెల్ట్ షాపుల్లో అమ్ముకోవడం జరుగుతుంది. ఈ స్టాక్ ముఖ్యంగా ఈ రోజు కనిగిరిలోని రెండు వైన్ షాపుల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇది లాస్ట్ గత కొంతకాలం నుంచి జరుగుతున్నట్టు ఇక్కడ పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా ఇది కావేరీ వైన్స్, స్నేహ వైన్స్ ఈ రెండు షాపుల నుంచి ఇక్కడికి ఈ స్టాక్ ఈ రోజు సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇమ్మీడియట్ గా ఈ ఇద్దరు ఎవరైతే ఈ షాపు ఉన్నాయో వాళ్ళని క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. ఈ స్నేహ రెస్టారెంట్ ఓనర్ ని మరియు ఈ షాప్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా తదుపరి విచారణలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిని చూసి మరి ఆ షాపుల్ని ఏవైతే ఇన్వాల్వ్ అయ్యో ఆ షాపును కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ఈ పెద్దచెర్లోపల్లి మండలంలోని పెదార్లపాడు విలేజ్ లో జూన్ 30 క్లోజ్ అయినటువంటి ఒక షాప్ లో ఆ షాపు ఎవరైతే ఉన్నారో అతను పోలు కొండారెడ్డి అనే వ్యక్తి ఆ షాప్ రెన్యూ చేయకుండా అక్కడ అంత ముందు ఉన్నటువంటి అతని షాప్ లో సరుకుతో దాదాపు 138 బాటిల్స్ ఆ షాప్ లో ఆ ఊళ్ళో గ్రామంలో ఒక అతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. గడ్డే సీన్ అనే వ్యక్తి అతని దగ్గర నుంచి అతని ద్వారా పోలు కొండారెడ్డి మరియు గొర్సా మధు బోసుల మధు అనే ఇద్దరు వ్యక్తులు సేమ్ ఇప్పుడు ఈ విధంగా కనిగిరిలో ఎలా జరుగుతుందో అదే విధంగా అక్కడ కూడా ఇలా అక్రమ మద్యాన్ని వాళ్ళు కల్తీ చేసి అక్కడ లోకల్ గా బెల్ట్ షాపులకు ఇస్తున్నారు. వాటిని కూడా ఇప్పుడు మేము సీజ్ చేయడం జరిగింది. అందులో ముద్దాయిలను కూడా కోర్టుకి పంపడం జరుగుతుంది. శ్రీనివాస్ చౌదరి, అసిస్టెంట్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్, ఒంగోలు.